యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష సినిమా షూటింగ్ ముగిసి చాలా నెలలు అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నారు. మోషన్ గ్రాఫిక్స్ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా విడుదల వచ్చే ఏడాది ఆరంభంలో ఖచ్చితంగా ఉండేలా మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ గత రెండేళ్లుగా ఆ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా విడుదలకు చాలా సమయం ఉందంటూ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలకు దర్శకుడు ఓం రౌత్ వాయిదా వేస్తూ వచ్చారు. సినిమా ప్రారంభం అయిన సమయంలో చెప్పిన దాని ప్రకారం మన ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. వచ్చే నెలలో ప్రభాస్ పుట్టినరోజు రాబోతుంది. కనీసం ఆ బర్త్డేకి ఆదిపురుష సినిమా యొక్క ఫస్ట్ లుక్ అయినా విడుదల చేయండి ఓం రౌత్ గారు అంటూ ప్రభాస్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా మీడియాతో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ బర్త్డేకి కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదని అందరూ సర్ప్రైజ్ అయ్యే ఒక అప్డేట్ రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అది ఖచ్చితంగా సినిమాపై అంచనాలను పెంచబోతుంది కూడా అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభాస్ ఆదిపురుష నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ కి పండగే. అలాంటిది కేవలం ఒక పోస్టర్ కాకుండా అంతకు మించి రాబోతున్న కారణంగా ఖచ్చితంగా ఫ్యాన్స్ కి బర్త్డేకి మంచి ట్రీట్ అనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe Telugu Stars.